హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిరీస్ వరల్డ్. సో ఇప్పటివరకు చాలా చాలా వీడియోస్ చేసేసాను కదా. ఇప్పుడు చాలామంది మీ మేకప్ ఎలా చేసుకుంటారు, బయట వెళ్ళినప్పుడు మీరు ఎలా రెడీ అవుతారు ఏంటి అని చాలామంది మేకప్ గురించి అడిగారు అన్నమాట. సో నేను బయట వెళ్ళినప్పుడు అందరిలాగా గంటలు గంటలు అస్సలు రెడీ అవ్వను. మా హస్బెండ్ షూస్ వేసుకునే గ్యాప్లో ఇలా చిటికెలో రెడీ అయిపోతాను అన్నమాట. సో అలా చిటికెలో ఎలా రెడీ అవుతాను అనేది నేను ఇప్పుడు రెడీ అయ్యి మీకు చూపిస్తాను, ఓకేనా? సో చిటికెలో రెడీ అవ్వడం ఎలా స్టార్ట్ చేద్దాం. సో ఇది సన్ స్క్రీన్, ఇది లేకపోతే మనం ఉండలేము, ఎందుకంటే ఈ సన్ ఎఫెక్ట్కి మనం మామూలుగా డ్యామేజ్ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈ మార్క్ ఉంది చూసారా, ఇది మా సీరియల్లో యాక్సిడెంట్ సీక్వెన్స్ చేసాం రీసెంట్గా, దాంట్లో ఈ బ్యాండేజ్ వేసుకోవాలన్నమాట. ఈ బ్యాండేజ్ రౌండ్ బ్యాండేజ్ మామూలుగా యాక్టింగ్ కెమెరా పర్పస్ వేసుకోవాలి, యాక్సిడెంట్ ఇక్కడ దెబ్బ తగిలినట్టుగా. అది వేసుకున్నందుకు ఒక వన్ డే మొత్తం ఉంటే నెక్స్ట్ డేకి ఇలా బబుల్ వచ్చేసింది. బికాస్ ఆఫ్ మేబీ దాని గమ్ వల్లనో స్వెట్ వల్లనో ఏదో ఒక దాని వల్ల ఆ నెక్స్ట్ డేకి ఇలా బబుల్ వచ్చి నాకు ఇది మార్క్ పడింది. సో బీ కేర్ఫుల్, మనం ఎంత జెన్యున్ ప్రోడక్ట్ అనుకున్నా కూడా దాని ఎక్స్పైరీ డేట్ చూడండి. నేను ఎక్స్పైరీ చూశాను బట్ దాని ఎక్స్పైరీ అవ్వలేదు, అయినా కూడా చూడండి ఇలా పడింది. ఇది వన్ వీక్ అయింది, ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నాను. బట్ ఈ చిట్కెలో మేకప్లో కనిపిస్తుంది, ఆన్ స్క్రీన్ కనిపించకుండా కొంచెం మేకప్ చేసుకుంటున్నాను గట్టిగా. సో బీ కేర్ఫుల్, బ్యాండేజెస్ ఏదైతే మనం ఫేస్ పైన వాడేవి కానీ బాడీ మీద వాడేవి కానీ చాలా కేర్ఫుల్గా చూసి ట్రై చేయండి, వేసుకోండి. ఇలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ హ్యాపెన్. చలో మేకప్ స్టార్ట్ చేద్దాం. ఇట్స్ ఎ ట్రూడెర్మా సన్ స్క్రీన్ లోషన్ నేను యూజ్ చేసేది. ఇది నాకు మా డాక్టర్ రిఫర్ చేశారు, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది అన్నమాట. సో జస్ట్ ఇంత సో ఇది అప్లై చేసి లైట్గా గ్రీజీగా ఉంటుంది. యాక్చువల్లీ ఆయిలీగా ఉంటేనే చాలా బాగుంటుంది, బయట కదా ఎంత న్యాచురల్గా ఉంటుందో అంత బాగుంటుంది. నేను ఎక్కువ హెవీ మేకప్ అస్సలు యూజ్ చేయను. సో నెక్స్ట్ జస్ట్ కాంపాక్ట్, లేదు అంటే అప్పుడప్పుడు మా బాబుకు వేసేది నార్మల్ లూజ్ పవర్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేస్తాను నేను. బట్ ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళేది ఉంది కాబట్టి ఇది. సో నార్మల్ కాంపాక్ట్ లాక్మీ 9 to 5 ఇలా తీసుకొని జస్ట్ ఇలా. సో కాంపాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంతేనా మేకప్, స్కిన్ మేకప్ ఏదైతే ఉందో అయిపోయింది అనమాట. జస్ట్ లిప్ లైనర్ అప్లై చేస్తున్నాను అండ్ లిప్స్టిక్. ఇది ఉంటేనే నేను ఉంటాను, ఇది లేకపోతే నేను అసలు ఉండేది. లిప్స్టిక్ మస్ట్ అన్నమాట మేకప్లో. బయట కాబట్టి చాలా న్యాచురల్గా రెడీ అవ్వాలి కాబట్టి మనం ఎక్కువ చేయకూడదు. నేను జస్ట్ ఫింగర్తో, సో ఫింగర్తో ఇలా స్మార్ట్ చేస్తాను. నేను ఐబ్రో పెన్సిల్ కాజల్ ఎక్కువ యూజ్ చేయను, ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ నేను ట్రై చేస్తున్నా. సో ఐబ్రో పెన్సిల్ లైట్గా ఇది యూజ్ చేస్తే వాళ్ళ కోసం, అంటే చిటికలో మేకప్ అన్నాను కదా, నేనైతే లిప్స్టిక్ వేసుకున్నాను చాలా రెడీ అయిపోయాను వెళ్ళిపోదాం పదా అలా ఉంటుందన్నమాట నాది. బట్ మీకోసం చాలా లైట్గా ఐబ్రో పెన్సిల్, ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఒక 3 sets ఎంత ప్రైస్, యాక్చువల్లీ చాలా రోజులైంది గుర్తులేదు. బట్ చాలా ఈజీగా ఉంటుంది, లైట్గా ఉంటుంది, దీనికి బ్రష్ ఉంటుంది, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో అది అయిపోయింది. నెక్స్ట్ కొంచెం నేను గ్లిట్టర్ యూజ్ చేస్తాను, మెబిలైంది షిమ్మర్ పౌడర్, కొంచెం షైనీగా ఇంకొంచెం ఆయిలీగా కనిపించడానికి, బయట కొంచెం గ్లోగా ఉంటుందని లైట్గా. షైనీ ఉంది కదా దానికోసం. అండ్ మరి ఐ మేకప్ అన్నది కొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఐస్ డల్ ఉండడం, నిద్ర లేకపోవడం దీనివల్ల. సో కాజల్ ఏంటంటే న్యాచురల్గా ఎలా పెట్టుకోవాలో చెప్తా. మనం కింద కాజల్ పెడితే ఈజీగా పెట్టుకున్నామని అర్థమైపోతుంది. సో ఐ లిడ్ పైన ఐ లైనర్ పెట్టినట్టు. సో వితౌట్ మస్కరా, వితౌట్ ఐ లైనర్ పైన పెట్టినట్టు తెలియకుండా జస్ట్ పైన లైన్ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట ఇలా.
సో దట్స్ ఇట్. చిటికెలో రెడీ అవ్వడం ఎలా? సో నేను ఇంత ఫాస్ట్గా చిటికెలో రెడీ అవుతాను టక్ టక్ మనీ. మామూలుగా అయితే ఐబ్రోస్ కాజల్ ఇవేం యూజ్ చేయను, ఓన్లీ లిప్స్టిక్, ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ అలా వేసుకొని రెడీ అని వెళ్ళిపోతాను. మామూలుగా మూవీస్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఇక్కడ పక్కింటికి వెళ్ళినా, ఎదురింటికి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఇంతే నా మేకప్ ఉంటుంది. ఓకే, సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ఏమైనా టిప్స్ కావాలన్నా, లేకపోతే ఇంకా ఏమైనా ఎలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.